ఓకే, మరి ప్రాబ్లం ఏంటంటే ఒకసారి చూద్దాం. ఇఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ వై ప్లస్ టాన్ ఇన్వర్స్ జెడ్ ఓకే ఇజ్ ఈక్వల్ టు పై, దీన్ని ఉపయోగించుకోండి. దీన్ని ఉపయోగించుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్. సో ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను, లేకుంటే ఆల్రెడీ ఎక్స్ ఉంది కాబట్టి ఏ అనుకోండి. ఏ ఇజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్, బి ఇజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ వై, సి ఇజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ జెడ్. సో ఏ ఇజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతే ఇక్కడ నుంచి ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ కావాలి, టాన్ ఇన్వర్స్ లెఫ్ట్ సైడ్ పోతే టాన్ అవుద్ది, టాన్ ఏ. ఓకేనా? మళ్ళీ సేమ్ ఇదే విధంగా వై ఇస్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ వై ఈక్వల్ బి అయినప్పుడు వై ఇస్ ఈక్వల్ టు టాన్ బి అవుతుంది. మళ్ళీ జెడ్ ఇస్ ఈక్వల్ టు టాన్ సి. ఓకే, కాబట్టి ఈ ఏబిసిని మూడింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు పై. ఇక్కడ నుంచి ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు పై మైనస్ సి అవుద్ది. ఆన్సర్లో టాన్ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ టాన్ని అప్లై చేద్దాం. టాన్ ఏ ప్లస్ బి, టాన్ ఏ ప్లస్ టాన్ బి బై వన్ మైనస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి, టాన్ 180 మైనస్ తీటా. 180 మైనస్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసెకంట్ పాజిటివ్, ఇక్కడ టాన్ నెగిటివ్ అయిపోద్ది. ఓకేనా? ఎస్. అలానే టాన్ 180 మైనస్ తీటా అంటే 180 మైనస్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసెకంట్ పాజిటివ్, రిమైనింగ్ అలా నెగిటివ్. ఓకే, అయితే 180లో ఉన్నప్పుడు ఎటువంటి చేంజ్ ఉండదు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో. ఓకే, ఎస్. అంటే మైనస్ టాన్ సి వస్తుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తే చాలా నీట్గా అర్థమవుతుంది. ఇలాంటి మోడల్ ఇంకొక ప్రాబ్లం కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలోనే. ఎస్, ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ వై ప్లస్ టాన్ ఇన్వర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 1. ఇప్పుడు దీని అంతటిని ఏ అనుకుంటున్నా. లెట్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ నుంచి మనకి ఎక్స్ కావాలి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ రైట్ సైడ్ పోతే టాన్ అవుద్ది, టాన్ ఏ. ఓకే, అదేవిధంగా టాన్ ఇన్వర్స్ వై ఇజ్ ఈక్వల్ టు దీన్ని బి అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి వై ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే టాన్ బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ టాన్ ఇన్వర్స్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు సి అనుకుంటున్నా. ఇక్కడ నుంచి జెడ్ ఇజ్ ఈక్వల్ టు టాన్ సి అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ మూడింటిని మనం 1లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో 1 ఇంప్లైస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏంటి? ఏ. టాన్ ఇన్వర్స్ వై అంటే బి. టాన్ ఇన్వర్స్ జెడ్ అంటే సి ఇజ్ ఈక్వల్ టు పై. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు పై మైనస్ సి. ప్లస్ సి ట్రాన్స్పోజింగ్ టు ఆర్హెచ్ఎస్ దట్ బికమ్స్ మైనస్. సో మన రిజల్ట్లో టాన్ లాగా ఉంది, మన ప్రాబ్లంలో టాన్ లాగా. మనం ప్రూవ్ చేయాల్సింది ఎక్స్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ అంటే అన్ని ట్యాన్లో ఉన్నాయి చూడండి. కాబట్టి సో బోత్ సైడ్స్ ట్యాన్ని అప్లై చేస్తున్నాను. అప్లై ట్యాన్ ఆన్ బోత్ సైడ్స్, ట్యాన్ ఆన్ బోత్ సైడ్స్. సో ట్యాన్ని అప్లై చేస్తే ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆఫ్ 180 మైనస్ తీ సి. సో టాన్ ఏ ప్లస్ బి డైరెక్ట్గా ఫార్ములా ఏంటి? టాన్ ఏ ప్లస్ టాన్ బి డివైడెడ్ బై 1 మైనస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి. గుర్తుంచుకోవాలి ఫార్ములాని. ఎస్, నేను ఇందాకే గుర్తు చేశాను. సో ఫస్ట్ క్వాడ్రంట్ ఇది, సెకండ్ క్వాడ్రంట్ థర్డ్ ఫోర్త్. అయితే ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ 360 ప్లస్,
ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. వేరియాజ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ 90 + 180-. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ దానికి రెసిప్రోకల్, కొసీకెంట్ మాత్రమే పాజిటివ్. ఇప్పుడు మీరు చెప్పండి 180-, ఎన్నో క్వాడ్రంట్లో ఉంది సెకండ్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్లో ఎవరు పాజిటివ్? సైన్ కొసీకెంట్. కానీ ఇక్కడ ఎవరు ఉన్నారు? ట్యాన్ అంటే నెగిటివ్. సైన్ కొసీకెంట్ పాజిటివ్, మిగిలిన వాళ్ళు నెగిటివ్. ఓకే, అట్లనే 180 ఉన్నప్పుడు, 360 ఉన్నప్పుడు దెర్ ఈజ్ నో చేంజ్ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు, ట్యాన్ ట్యానే, కాట్ కాటే. అదే 270 degrees, 90 degrees ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ చేంజ్ అవుతాయి. ఓకే, సైన్ కాస్ అవుతుంది, ట్యాన్ కాట్ అవుతుంది, కాట్ ట్యాన్, అట్లా. కాబట్టి ఇక్కడ చేంజ్ అవ్వదు. సో ట్యాన్ అనేది ట్యానే, ట్యాన్ ఇంకా సి అన్నమాట. ఓకేనా? ఎస్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. 1 - tan A - tan B క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. సో tan A + tan B ఈజ్ ఈక్వల్ టు -tan C - 1 - tan A - tan B. ఓకే, ఎస్. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్. సో tan A + tan B ఈజ్ ఈక్వల్ టు -tan C - -tan A - tan B మల్టిప్లై చేయండి. సో -tan C ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, tan A - tan B - tan C. ఓకే, ఎస్. ఇప్పుడు x + y + z. ఎక్స్ అంటే ఏమనుకున్నాం? tan A చూడండి, వై అంటే tan B, జెడ్ అంటే tan C. కాబట్టి -tan C లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ అయిపోతుంది. tan A + tan B + tan C విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఇది ఇట్లనే ఉండనివ్వండి, tan A - tan B - tan C. ఓకే, సో కాబట్టి tan A అంటే ఏంటి? ఎక్స్. tan B అంటే వై. tan C అంటే జెడ్. ఓకే, నెక్స్ట్ tan A అంటే ఎక్స్, tan B వై, tan C జెడ్ ఇంటూలో. సో అదే మనం ప్రూవ్ చేయాల్సింది. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం ఇదే వీడియోలో. సో నెక్స్ట్ ఏంటంటే, ఇఫ్ tan ఇన్వర్స్ x + tan ఇన్వర్స్ y + tan ఇన్వర్స్ z ఈజ్ ఈక్వల్ టు π/2. ఇక్కడ పై కాదు సార్, 90, π/2. సెకండ్ వన్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి ఈ ప్రాబ్లంలో? tan ఇన్వర్స్ x + tan ఇన్వర్స్ y + tan ఇన్వర్స్ z ఈజ్ ఈక్వల్ π/2 అయినప్పుడు xy + yz + zx = 1. ఓకేనా? ఎస్. మరి చూడండి, సేమ్ ఇంతకు ముందు లాగే tan ఇన్వర్స్ x ని a, tan ఇన్వర్స్ y ని b, tan ఇన్వర్స్ z ని c అనుకున్నా. ఓకేనా? ఎస్. 1 సబ్స్టిట్యూట్ చేస్తే π/2 ఇక్కడ. a + b ఈజ్ ఈక్వల్ టు π/2 - c. Cని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు బోత్ సైడ్స్ tan అప్లై చేద్దాం. ఎందుకు? ఇక్కడ రిజల్ట్ x - y అంటే tan A - tan B, tan B - tan C, tan C - tan A అంటే tan ఉంది కాబట్టి tan అప్లై చేయి. ఓకే, సో tan A + B ఈజ్ ఈక్వల్ tan 180/2 అంటే 90 degrees. tan A + B ఫార్ములాని అప్లై చేసి tan A + tan B / 1 - tan A - tan B ఇక్కడ చూడండి, ఇందాకే గుర్తు చేశారు. 90 - ఎన్నో క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివే. ఓకే, tan పాజిటివ్, cot పాజిటివ్, కాబట్టి ప్లస్ సింబల్. అట్లనే 90 ఉన్నప్పుడు చేంజ్ అవుద్ది ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్, tan cot అవుతుంది, అంటే cot C. ఎస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. ఇక్కడ మన ఆన్సర్లో అన్నీ tan ఉండాలి, కానీ ఇక్కడ cot ఉంది అన్నమాట. cot ఏం రాసుకోవచ్చు? 1/tan. ఓకే, నెక్స్ట్ స్టెప్ రాస్తున్నాను. tan A + tan B / 1 - tan A - tan B ఈజ్ ఈక్వల్ టు 1/tan C. ఓకే, ఓకేనా? cot C ని 1/tan C. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో ఏంటి, tan C తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో tan C - tan A + tan B ఈజ్ ఈక్వల్ టు 1 - అంటే 1 - tan A - tan B ని
వన్తో దేనిని మల్టిప్లై చేస్తే అదే కదా వచ్చేది. ఓకే నెక్స్ట్, ఇప్పుడు ట్యాన్ సీతో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. చూడండి ఫస్ట్ ఏ టర్మ్స్ ఏబిసీలు రాద్దాం ఒక ఆర్డర్లో, ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ సి ప్లస్ ట్యాన్ బి ఇంటూ ట్యాన్ సి. ఓకే వన్ ఉండాలి కదా ఆన్సర్లో. ఎస్, ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి ఇజ్ ఈక్వల్ టు వన్. సో ఫస్ట్ ఇది రాసుకోండి, ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి. ట్యాన్ ఏ అంటే ఎంత? ఎక్స్. ట్యాన్ బి అంటే వై, అంటే ఎక్స్ వై ప్లస్ ట్యాన్ బి అంటే ఎంత? వై. ట్యాన్ సి అంటే ఎంత? జెడ్. వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ రాద్దాం ఇక్కడ. ట్యాన్ ఏ అంటే ఎంత? ఎక్స్. ట్యాన్ సి అంటే జెడ్. ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ ఆర్ ఎక్స్ జెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రెండు ఒకటి. ఓకే ఓకే సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.